తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. చెప్పేది ఒకటి, చేస్తున్నది మరొకటిలా మారిపోయింది. అయితే గత తాలిబన్ల పాలన కంటే కాస్త బెటర్ గానే పాలన అందిస్తున్నట్లుగా సమాచారం. మహిళలు విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే కంబైన్డ్ స్టడీకి మాత్రం అవకాశం ఇవ్వలేదు. స్త్రీ పురుషులకు వేర్వేరుగానే తరగతులు జరపాలని నిర్ణయించాయి. చదువులు కూడా షరియా ఇస్లామిక్ చట్టాల ప్రకారమే జరగాలని తాలిబన్లు చెబుతున్నారు. అందరిని గౌరవిస్తామని చెబుతూనే తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్ మాజీ అధిపతి ప్రముఖ మత గురువు మౌలవి మహమ్మద్ సర్దార్ జాద్రాన్ను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. మౌలవికి గంతలు కట్టిన ఫోటోను తాలిబన్లు విడుదల చేశారు. ఇక ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన జానపద గాయకుడిని ప్రముఖ కమేడియన్ను తాలిబన్లు హత్య చేశారు. అదేవిధంగా ఆఫ్ఘాన్ మహిళా గవర్నర్ సలీమా మజారిని తాలిబన్లు అపహరించుకుపోయారు. ఆమెను అదుపులోకి తీసుకున్నాక ఏం చేస్తారనే సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు.